नमस्कार सिटी केबल मरियु सीपीसी वार्तलकु स्वागतम वार्तलु चदुतुन्नदि भास्कर रेड्डी मुंदुगा मुख्य अंशालु कडप जिल्लानु क्रीडा हब्बुगा अभिवृद्धि चेस्तां मुनिसिपल स्टेडियम इंडोर स्टेडियानि तनिखी चेसिन डिप्यूटी सीएम अमजद बाषा జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నేడు ఒక్కరోజే 1000 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడి కడప జిల్లాను క్రీడా హబ్బుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బి అమ్జద్ బాషా పేర్కొన్నారు ఈ సందర్భంగా స్టెప్ సీఈఓ డాక్టర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉప ముఖ్యమంత్రి మున్సిపల్ స్టేడియం ఇండోర్ స్టేడియాన్ని సందర్శించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా కరోనా వచ్చినప్పుడు ప్రజలందరూ ఒకే చోట గుమికూడదనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకుని పాత కూరగాయల మార్కెట్ను మున్సిపల్ గ్రౌండ్‌కు తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ఈ మార్కెట్‌ను తిరిగి పాత మార్కెట్‌కు తరలించడం జరుగుతుందని చెప్పారు. మున్సిపల్ గ్రౌండ్‌లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల గ్రౌండ్ మొత్తం చెత్తాచెదారంతో నిండుకొని చాలా దారుణంగా తయారైందని తెలిపారు. గ్రౌండ్‌ను వెంటనే శుభ్రపరిచి కొత్త హంగులతో ఆధునికీకరించడం జరుగుతుందని చెప్పారు. పిల్లలు ఆడుకునేందుకు పూర్తి స్థాయిలో స్టేడియాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇండోర్ స్టేడియం కూడా అభివృద్ధి చేసేందుకు ఎస్టిమేషన్లు తయారు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. ఇండోర్ స్టేడియం మున్సిపల్ స్టేడియంలను అభివృద్ధి చేసేందుకు త్వరలో ప్రణాళికలు తయారు చేసినట్లయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిసి సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యనారాయణరావు, మున్సిపల్ కమిషనర్ లవన్న, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, ఒలింపిక్ జిల్లా ప్రెసిడెంట్ సమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు సుభాన్ బాషా, 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడప నగరంలో ఉండే మున్సిపల్ స్టేడియాన్ని మరి అదేవిధంగా మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఏదైతే ఈ కరోనా మహమ్మారి వల్ల కరోనా వైరస్ వచ్చినప్పుడు మరి ఏదైతే ప్రజలకు ఏదైతే ఈ కూరగాయల మార్కెట్స్ అయితేమి ప్రొవిజనల్ స్టోర్స్ అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా స్కాటర్ చేయాలి, ఒకే ప్రాంతంలో ఉండకూడదు, ఒకే చోట వేలాది మంది గుమికూడకూడదు అనే ఆలోచనలో భాగంగానే మరి ఆ రోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి ఆనాడు తప్పని పరిస్థితుల్లో మన కడప నగరంలో ఉండే పాత కూరగాయల మార్కెట్ని మరి ఇక్కడ ఈ స్టేడియానికి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి మొన్నటి వరకు కూడా ఈ స్టేడియంలోనే ఆ కూరగాయల మార్కెట్టు మరి అదేవిధంగా పక్కనుండే కొన్ని స్కూల్ బిల్డింగ్స్లో కూడా అక్కడ ప్రొవిజన్ స్టోర్స్ కూడా నిర్వహించడం జరిగింది. మరి కరోనా వైరస్ కొద్దిగా తగ్గుముఖం పట్టడం వల్ల మరి ఆ మార్కెట్ మరి తదాస్థితిలో మరి అక్కడికి పంపించడం జరిగింది. ఆ ప్రొవిజన్ స్టోర్స్ కూడా అక్కడికి పంపించడం జరిగింది. మరి ఇవాళ ఈ స్టేడియా ఈ ఏదైతే స్టేడియాన్ని సందర్శించడం జరిగింది. మరి నిజంగా చూస్తే చాలా దారుణంగా ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి. మరి వాకర్స్ అందరు కూడా ఎందుకంటే ఇవాళ ఈ మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి, ప్రతిరోజు వ్యాయామం చేయాలి అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాకర్స్ అందరు కూడా నన్ను కలవడం జరిగింది. తొందరలోనే ఈ స్టేడియాన్ని మరమ్మతులు చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా స్పోర్ట్స్ ఆఫీసర్ గారు రామచంద్రారెడ్డి గారు మరి అదేవిధంగా ఒలింపిక్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సమర్నాథ్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన సుభాన్ బాషా గారు హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి వాళ్ళ సమక్షంలో ఈ స్టేడియాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. మరి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే ఇక్కడుండే ఏదైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసి వెంటనే అవన్నీ కూడా కొద్దిగా మైనర్ మరమ్మతులు చేసి వాకింగ్ చేసేదానికి అనువుగా దీన్ని తయారు చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయమని కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. మరి అదే కాకోకుండా
మరి ఖచ్చితంగా పిల్లలు ఆడుకునే దానికి కూడా ఇక్కడ సరైన సదుపాయాలు లేవు కాబట్టి మరి ఆ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఈ స్టేడియాన్ని అభివృద్ధి పర్చాలి మరి అదే విధంగా ఆ ఇండోర్ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి వాళ్ళకందరికీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది మరి అవన్నీ కూడా స్టేడియానికి కావాల్సిన ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు కూడా మధ్యలో ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు నిజంగా అక్కడ ఆ బాల్స్ అవన్నీ కూడా వాకర్స్ కు తగిలే పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఫెన్సింగ్ ఒకటి తయారు చేయాలి మరి అదే విధంగా చాలా పాత బిల్డింగ్ మన ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది దాన్ని కూడా పూర్తిగా న్యూ బిల్డింగ్ కట్టాలి అని కూడా ఆలోచన ఉంది దాంట్లో భాగంగానే ఖచ్చితంగా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టాలి దానికి కూడా పూర్తిగా ఎస్టిమేషన్స్ తయారు చేయండి అని కూడా కోరడం జరిగింది మరి అదే కాకోకుండా వాకర్స్ కి కూడా సదుపాయాలు కల్పిస్తూ నైట్ వాకింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఆలోచనల భాగంగానే వాళ్ళకందరికీ కూడా నైట్ వాకింగ్ చేసుకోవడానికి ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేసే దిశలో దాన్ని కూడా ఎస్టిమేషన్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా త్వరలోనే తయారు చేసేస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఖచ్చితంగా ఫండ్స్ శాంక్షన్ చేసి త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించడానికి నేను పూర్తిగా నా వంతుగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే క్రీడలను అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి మన జిల్లాకు ఒక క్రికెట్ స్టేడియాన్ని కడప నగరంలో మరి అదేవిధంగా ఒక స్పోర్ట్స్ స్కూలు మరి అదేవిధంగా ఇండోర్ స్టేడియంని నిర్మించడం జరిగింది మరి ఇవాళ ఆ ఇండోర్ స్టేడియంలో ఇవాళ మనం అనేక నేషనల్ ఛాంపియన్షిప్లు నిర్వహించుకోవడం జరిగింది మరి అక్కడ కూడా చాలా బయట కాంపౌండ్లో సరిగా లెవెల్స్ లేక నిజంగా నీళ్ళన్నీ కూడా నిలబడే పరిస్థితి ఉంది మరి అవన్నీ కూడా దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసి మరి అదేవిధంగా అక్కడ బాగా గ్రీనరీ కూడా పెంచి మరి అదేవిధంగా ప్రతి నెల మెయింటెనెన్స్ నిజంగా మెయిన్ మెయింటెనెన్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ విపరీతంగా రావడము అది మెయింటెనెన్స్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి దాంట్లో భాగంగానే ఆ ఇండోర్ స్టేడియానికి సోలార్ సిస్టమ్ పెట్టాలి దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా మొదటి ప్రాధాన్యతగా ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ తయారు చేసే అధికారులు మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు వెంటనే స్పందిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ఈ ఇండోర్ స్టేడియం మరి ఏదైతే మున్సిపల్ స్టేడియాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కడప నగర ప్రజలకు జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ధ్యాన్చంద్ స్టాచ్యూ కూడా పెట్టాలని కూడా అందరూ కోరడం జరిగింది మరి అదేవిధంగా అక్కడ ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇండోర్ స్టేడియం నిర్మించారు కాబట్టి మరి ఆయన విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠించాలని కూడా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే అక్కడ విగ్రహం కూడా ప్రతిష్ఠించడానికి మరి అదేవిధంగా ధ్యాన్చంద్ గారి విగ్రహం కూడా పెట్టేదానికి ఖచ్చితంగా నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా క్రీడలకు మరియు అధిక ప్రాధాన్యత ఇస్తూ మరి అదేవిధంగా పులివెందులలో ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా అక్కడ ఇండోర్ స్టేడియాన్ని కూడా మననే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మరి అదేవిధంగా అన్ని విధాలుగా ఈ జిల్లాను క్రీడల పరంగా అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి కూడా ఈ స్టేడియము మరి ఇండోర్ స్టేడియం యొక్క పరిస్థితులను ఆయనకు కూడా వివరించి ఖచ్చితంగా నిధులు సమకూర్చుకొని వెంటనే పనులు కూడా ప్రారంభించి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో నిర్వహించనున్న సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలయ్యేలా జిల్లా జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. విజయవాడ నుండి ఆయన సంబంధిత ముఖ్య కార్యదర్శులతో కలిసి రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వే, మీసేవ ద్వారా అందించే రెవెన్యూ సేవలు, ఈ క్రాఫింగ్, సిఆర్పి కార్డుల పంపిణీ, స్పందనార్జీల పరిష్కారం తదితర అంశాలపై అన్ని జిల్లా
జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుండి ప్రారంభం కానున్న సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించి రెవెన్యూ సర్వే సిబ్బందికి శిక్షణ అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక్కో మండలంలో 3 గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేసి సంబంధిత ఆర్ఎస్ఆర్ అడంగలలో సరిచూసుకొని డిసెంబర్ 15 లోపు ఈ వివరాలన్నింటినీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సర్వే చేయాలన్నారు. అందుకోసం ఎస్ఓపి తయారు చేసుకుని కార్యాచరణ చేపట్టాలన్నారు. అలాగే రెవెన్యూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి భూమి రికార్డుల డిజిటలైజేషన్లో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు పెండింగ్లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాల భూమి సర్వే వివరాలు, అనుభవాలు, ఫలితాలు, ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి జేసీలతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి, డిఆర్ఓ మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి పేద విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయడం జరుగుతుందని డిప్యూటీ ముఖ్యమంత్రి ఎస్బి అమ్జద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్లో కొనసాగుతున్న నాడు నేడు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించగా తమ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ పేద వర్గాలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలను మొదటి విడతగా 1700 కోట్ల రూపాయలతో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 5వ తేదీన పాఠశాలల ప్రారంభం అవుతున్నందున ఆలోపు పనులను పూర్తి చేసేలా ఆదేశించామన్నారు. అలాగే విద్యాసంస్థల ప్రారంభం నాటికి జగనన్న విద్యా కానుక అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, వైసీపీ నేత సూర్యనారాయణరావు, సుభాన్ బాషా, షఫీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో ఈరోజు మెయిన్ మున్సిపల్ హై స్కూల్లో కూడా ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తూ మరి ఇవాళ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఈరోజు అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మనం ఒక్కసారి గత ప్రభుత్వాల గురించి ఆలోచిస్తే గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ మరియు కార్పొరేట్ సంస్థలకు వాళ్ళందరూ కూడా కొమ్ము కాయడం జరిగింది. కానీ ఇవాళ మా ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడు కూడా నిజంగా వాళ్ళకందరికీ కూడా ఉన్నత చదువులు చదివించాలి,
వాళ్ళందర్ని కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలి అనే ఆలోచనలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ రోజు ఇంగ్లీష్ మీడియాన్ని వాళ్ళందరూ కూడా రోజు కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా మా పిల్లలు ఉన్నత చదువు చదువుకోవాలి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కొలువుల్లో వాళ్ళందరూ కూడా ఉండాలి అని ఊహించి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కు ఈ రోజు కాన్వెంట్ స్కూల్స్ కు పంపిస్తున్న పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేనందువల్ల మరి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈ రోజు కాన్వెంట్ స్కూల్ వైపు మరి కార్పొరేట్ స్కూల్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది మరి దాన్ని గమనించి మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేయాలి అన్ని వసతులతో వాళ్ళకన్నీ కూడా సమకూర్చాలి అని ఆలోచించి మరి వాళ్ళకందరికీ కూడా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 1700 కోట్ల రూపాయలతో ఈ రోజు మొదటి విడతలోనే ప్రతి ఏటా 3 ఏళ్లలో అన్ని పాఠశాలలు రివ్యాంప్ చేయాలని ఆలోచించి మొదటి సంవత్సరంలోనే 1700 కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని పాఠశాలలు కూడా అన్నిక మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటే వాళ్ళకు మెరుగైన టాయిలెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ దానికి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ అన్ని స్కూల్స్కు ప్రహరీ గోడలు నిర్మిస్తూ మరి అదే కాకోకుండా అన్ని క్లాస్ రూమ్స్ వాళ్లకు ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ గ్రీన్ బోర్డు అవన్నీ కూడా వాళ్ళకు సమకూరుస్తూ ఫ్యాన్లన్నీ కూడా సమకూరుస్తూ మరి అదేవిధంగా మంచి శుద్ధమైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాళ్ళకందరికీ కూడా ప్రొవైడ్ చేస్తూ మరి వాళ్ళకందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని ఆ స్కూల్ క్యాంపస్లో క్రియేట్ చేయాలని కూడా ఈరోజు ప్రభుత్వం సంకల్పించి మరి ఈ నాడు నేడు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అన్ని స్కూల్స్ కూడా అన్ని కంప్లీట్ స్టేజ్లోనే దాంట్లో భాగంగానే మరి ఇవాళ మెయిన్ స్కూల్లో కూడా ఈ నాడు నేడు ఏదైతే పనులు జరుగుతున్నాయో ఏ విధంగా జరుగుతున్నాయని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది తొందరలోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేయనని కూడా ఇక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ గారికి మరి హెడ్ మిస్ట్రెస్ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి టైం కూడా చాలా అయిపోయింది కాబట్టి యాక్చువల్గా సెంట్రల్ గైడ్ లైన్స్ రాకపోయింటే మరి ఇవాళ ఈ సెప్టెంబర్ 5 నుంచి మన రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కూడా రీఓపెనింగ్ చేసుకునే వాళ్ళము కానీ సెంట్రల్ గైడ్ లైన్స్ ఈ నెలంతా కూడా స్కూల్స్ రీఓపెన్ చేయకూడదు అని సెంట్రల్ గైడ్ లైన్స్ రావడం వల్ల ఆ సెంట్రల్ గైడ్ లైన్స్కు అనుసరిస్తూ మరియు దాన్ని నిన్నటి దినం క్యాబినెట్ కూడా తీర్మానం చేయడం జరిగింది అది సెప్టెంబర్ 5 ఏదైతే రీఓపెనింగ్ ఉన్నదో దాన్ని ఒక నెల పొడిగించేసి అక్టోబర్ 5కు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్ రీఓపెన్ చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో కూడా చెప్పడం జరిగింది అంటే ఆ టైం పీరియడ్లో అన్ని స్కూల్స్లో కూడా ఏదైతే నాడు నేడు ప్రోగ్రామ్స్ ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా పూర్తి చేయమని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా అన్ని వసతులతో కూడుకున్న అన్నీ కూడా పనులు పూర్తయిన తర్వాత అక్టోబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేసుకొని మరి అదే నాడు కూడా మరి జగనన్న విద్యా దీవెన నిజంగా ఇది ఒక వరం లాంటిది జగనన్న విద్యా దీవెన అనేది ఎందుకంటే గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో కానీ వాళ్ళకు ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్స్ సరైన సందర్భంలో ఇచ్చిన పరిస్థితి లేదు నోట్బుక్స్ ఇచ్చిన సందర్భం లేదు మరి ఇవాళ మనమందరం కూడా విద్యా కానుక అని చెప్పి జగనన్న విద్యా కానుక అని చెప్పి రేపు అక్టోబర్ 5వ తేదీన ప్రతి విద్యార్థికి కూడా అందించడం జరుగుతుంది దాంట్లో ఒక బ్యాగు వాళ్ళకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ మరియు వాళ్ళకు సంబంధించిన 3 జతలు బట్టలు షూస్ 2 జతలు సాక్స్ మరి అదేవిధంగా బెల్ట్ అవన్నీ కూడా అందించడం జరుగుతుంది అది కూడా క్వాలిటీతో కూడుకున్న ఎందుకంటే గతంలో మనం చూసాం విద్యార్థులకు అందరికీ కూడా ఇచ్చిన మనం డ్రెస్సులు ఒకసారి చూస్తే నిజంగా ఎలా ఉండేదంటే ఒక షర్టు పొట్టిగా ఉంటే ఆ నిక్కరు పొడుగుగా ఉండేది అలా కాకోకుండా మరి వాళ్ళకందరికీ కూడా మంచి బట్ట సీఎం గారే అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి ఆ బట్టలను కానీ ఆ సాక్స్ క్వాలిటీ కానీ ఆ షూస్ క్వాలిటీ కానీ ఆ బ్యాగ్ క్వాలిటీ కానీ అవన్నీ కూడా సీఎం గారే స్వయంగా పరిశీలించి
मरी इवन समकूर्चाली अच्छी मरी वालक मूड जतल बटलू मरी वालक कुटकूली वाल तलुक अंदे आ पिवा संबंधी वाला मेजरमेंट प्रकार वाले तलदे कुटे विधा सदुपाय कल जरूर खचिता इवन गमन अवसर उ मरी इवा मरी विद्यार्थी विद्यार्थी मरी अदे विधा वाल तलू खेद प्रभुत्म कार्यक्रम में मेरंदर वंत सहाय सहकार अंदर्भंग खचिता राबो रोज स्कूल भविष्य प्रति तलद पिल खचिता प्रभुत्व पाठशाल चावू अने दिशा स्कूल डेवलप चेयली मैं अदे विधा टीचर् कोरता एक् उड़कूदन खचिता राबो रोज मेगा डीएससी सुमार 15,000 मंदिर टीचर् रिक्रूटमेंट विधा और मेगा डीएससी तो मुझको एंकंटे कोरोना वाल जाप्यम जी दाँ अगमी खचिता राबो रोज अन्नी स्कूलों टीचर् कोरता लेकिन मैं वाली मंत्री क्वालिटी एडुकेशन इव्वाली अने आलोचन भाग इवा प्रभुत्व मरी गौरव मुख्यमंत्री गार आलोचिस्टी तरह अन्नी प्रभुत्व पाठशाली राबो रोज అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ వంతుగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ వంతు సహాయసకలు అందించాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఒక చిత్తశుద్ధితో ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి పేద విద్యార్థిని విద్యార్థులకందరికీ కూడా ఒక మంచి వాళ్ళకు విద్యను అందించాలి అని ఒక దృఢ సంకల్పంతో ఏదైతే ముందుకు వెళ్తున్నారో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం బోధన వాళ్ళకి అందరికీ కూడా అందించాలి అనే ఏ ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు దాంట్లో మీ వంతు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కూడా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సమాజంలో గురువు లేనిదే మనిషి జీవితానికి పరిపూర్ణత లేదన్న విషయాన్ని తెలుసుకోవాలని వైసీపీ దళిత నాయకులు గరుడాద్రి తెలియజేశారు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని రక్షణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వైసీపీ ఎస్సీసీల నాయకులు తమ కార్యాలయంలో గురువును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గరుడాద్రి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవడమే కాకుండా దేశంలోనే అత్యున్నత పదవులైన రాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించేందుకు ఉపాధ్యాయ వృత్తి ఎంతగానో ఉపయోగపడిందన్నారు అటువంటి మహనీయుని జన్మదినాన్ని నేడు గురు పూజోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఆయన గొప్పతనం కారణంగా సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు ప్రముఖ స్థానం కల్పించారని తెలియజేశారు గురుదేవుళ్ళు చూపిన సన్మార్గం కారణంగా ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరన్నారు అటువంటి గురువులను ప్రతి విద్యార్థి స్మరించుకోవాలని ఆయన సూచించారు అనంతరం విద్యార్థులకు విశేష సేవలు అందించిన గురువులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రక్షణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వైసీపీ దళిత నేతలు పాల్గొన్నారు శ్రీ గురుభ్యో నమః ఈ రోజు యావత్ భారతదేశము అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా గురు పూజోత్సవం జరుపుకోవడం నిజంగా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ఆనాడు పెద్దలు ఊరికనే చెప్పలేదు తల్లిదండ్రి ఈ జన్మనిస్తే ఆచార్య దేవులైనటువంటి పెద్దలు చదువు చెప్పేటటువంటి గురువులు వారి యొక్క జీవన విధానాన్ని తీర్చిదిద్దడం నిజంగా ప్రతి మనిషి కూడా గురుదేవులను ఈ సందర్భంగా స్మరించుకోవాలని నేను చెప్తా ఉండా వారికి మరొక్కసారి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని గురుదేవులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈనాడు మన మిత్రులు చెప్పారు వారికి సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో కొంత ఆర్థిక సహాయము ఉండేటటువంటి పరిస్థితుల్లో కరోనా కష్టకాలంలో వారికి అందిస్తూ ఉంటే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని టీచర్స్ డే సెలబ్రేట్ చేయడం అనేది ఆనవాయితీ అయింది నా పేరు బలరాం నేను 20 సంవత్సరాలు ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్లో నా సర్వీస్ని కంప్లీట్ చేశాను రక్షణ స్వచ్ఛంద సంస్థ వారు మాసపేట కడపకు నన్ను రప్పించి నాకు ఇతోధికంగా సహాయపడినందుకు నా కుటుంబం యావత్తు వీళ్ళకు రుణపడి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ కార్మికులు రైతాంగ విధానాలను అనుసరించడం సహించరాదని విషయమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు
కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా వ్యాపార కార్మిక సంఘం రైతు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు। రైల్వే విద్యుత్ బొగ్గు బ్యాంకింగ్ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే పరిలో కేంద్రం మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। కార్మిక చట్టాలు కార్మిక హక్కులను హరించడం దారుణమన్నారు। వ్యాపార రంగాన్ని పూర్తిగా చేసేందుకు ఒక దేశం ఒకే వ్యాపార మార్కెట్ పేరుతో మూడు రకాల ఆర్డినెన్స్లను ఆందోళన వ్యక్తం చేస్తాయన్నారు। కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నెలకు 7800 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఆర్థిక సహాయం అందించి ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రామ్మోహన్ కేశవ గోపి పాపిరెడ్డి చంద్రరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు। జిల్లాలో కరోనా వైరస్ మరోసారి భారీగా విజృంభించింది। నేడు ఒక్క రోజే సుమారు 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు వెల్లడించారు। నేడు జిల్లా వ్యాప్తంగా 1039 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। దీంతో ఇప్పటి వరకు మొత్తం 31058 కరోనా పాజిటివ్ కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి। నేడు జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడి కరోనా ఆసుపత్రి నుంచి 799 మంది డిశ్చార్జ్ అయ్యారు। దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొత్తం 23211 మంది డిశ్చార్జ్ అయ్యారు। నేడు జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడి కోవిడ్-19 ఆసుపత్రిలో చికిత్స పొంది ఇప్పటి వరకు 314 మంది మృతి చెందారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। కడప జిల్లాను క్రీడా హబ్బుగా అభివృద్ధి చేస్తాం। మున్సిపల్ స్టేడియం ఇండోర్ స్టేడియాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం అమిత్ బాషా। జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నేడు ఒక్కరోజే 1000 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు వెల్లడి। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।